ఢిల్లీ పీఠాలను హడలెత్తించిన ఘన చరిత్ర టీడీపీకి ఉంది. కానీ కాలం మారాక ప్రభుత్వాలు మారాయి. మళ్ళీ టీడీపీకి గత వైభవాన్ని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలోనూ పార్టీని తిరిగి బలోపేతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ఏపీలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. మరో ఏడాదిలో ఏపీలో టీడీపీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం కక్షపూరిత చర్యల వల్లే నేతలు బయటికి రావడం లేదని, లేకుంటే ఇప్పటికే టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడేవారని ఆయన భావిస్తున్నారు. ఇక తెలంగాణలోనూ వీకైన పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం చంద్రబాబు కరోనా కారణంగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఆయన ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. తెలంగాణలో తిరిగి పార్టీని బలోపేతం చేయాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. తెలంగాణలో 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమంగా ఖాళీ అవుతూ వచ్చింది. ఉన్న నేతలందరూ పార్టీని విడిచి వలసలు వెళ్లారు. ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ మాత్రం ఇంకా పార్టీలోనే ఉండి లేరనిపిస్తున్నారు. మొదటి శ్రేణి నేతలందరూ పార్టీని విడిచి వెళ్ళిపోగా ప్రస్తుతం ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే తెలుగుదేశం పార్టీలో మిగిలారు. గతంలో ఏపీపైనే చంద్రబాబు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీంతో ఈ నెలాఖరుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ కొనసాగనున్నారు. గతంలో రాష్ట్ర కమిటీలో 140 మంది సభ్యులు ఉండేవారు. కానీ ఇప్పుడు 70 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల్లోనే ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీ సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. మరి తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతుందా లేదా అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. చంద్రబాబు అనుకున్నది సాధ్యమని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీజీఆర్ న్యూస్.